Hi friends, welcome to my channel. చూడండి, మనము ఇప్పటి వరకు వచ్చేసి టేబుల్స్ని ఎలా క్రియేట్ చేయాలని తెలుసుకున్నాము, అండ్ అలాగే వచ్చేసి వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేయాలని తెలుసుకున్నాము, అండ్ కమిట్ని కూడా మస్ట్ అండ్ షుడ్గా యూజ్ చేయాలి, అండ్ టేబుల్ క్రియేట్ అయిందా లేదా అని చూడడానికి డెస్క్ని యూజ్ చేస్తాము, అండ్ దాంట్లో ఇన్సర్ట్ అయిన డీటెయిల్స్కి సంబంధించి సెలెక్ట్ కమాండ్ని యూజ్ చేస్తాము. అండ్ ఈరోజు వచ్చేసి నేను మీకు ఏం చెప్తున్నానంటే డిలీట్ గురించి చెప్తున్నాను, అంటే డేటాబేస్లో స్టోర్ అయి ఉన్న రికార్డ్స్ని ఎలా డిలీట్ చేయాలి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, చూడండి ఇక్కడ నేను ఒక టేబుల్ని క్రియేట్ చేశాను పుపిల్స్ అనేసి, అండ్ దాంట్లో వచ్చేసి 3 రికార్డ్స్ ఉన్నాయి. ఇప్పుడు నేను దాన్ని డిలీట్ చేస్తున్నాను. ఆ రికార్డ్స్ని డిలీట్ చేయడం కోసం మనము డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము అని మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నాను డిలీట్. ఓకేనా, డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసి రికార్డ్స్ని ఆ టేబుల్లో ఉన్న డేటాని డిలీట్ చేస్తాము. డిలీట్ ఫ్రమ్ టేబుల్ నేమ్. టేబుల్ నేమ్ ఏముంది ఇక్కడ, పుపిల్స్ అని ఉంది. సో ఇక్కడ నేను పుపిల్స్ అని ఇస్తున్నాను. డిలీట్ ఫ్రమ్ పుపిల్స్, ఎంటర్ ప్రెస్ చేయగానే చూడండి 3 రోస్ డిలీటెడ్. అంటే ఇప్పుడు మనం ఇన్సర్ట్ చేసాం కదా అభిషేక్ రాజు రాణి అనేసి, ఆ డీటెయిల్స్ అనేటివి టోటల్గా డిలీట్ అయిపోయాయి. ఓకేనా, మనము ఇన్సర్ట్ చేసిన డీటెయిల్స్ చూడడానికి ఏం యూజ్ చేస్తాం, సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం కదా. నేను ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పుపిల్స్ అని ప్రెస్ చేయగానే మనము నో రోస్ సెలెక్టెడ్ అని వచ్చేసింది. ఎందుకు అంటే అందులో ఉన్న డీటెయిల్స్ అనేటివి టోటల్గా డిలీట్ చేసేస్తాం కదా మనము, అందుకే మనకు నో రోస్ సెలెక్టెడ్ అనేసి వచ్చేసింది. సో ఈ విధంగా అంటే మీరు డిలీట్ అనే కమాండ్ యూజ్ చేసి డేటాబేస్లో స్టోర్ అయి ఉన్న డేటాని డిలీట్ చేయవచ్చు. ఓకేనా, సో నేను కొన్ని వాల్యూస్ని మళ్ళీ యాడ్ చేస్తున్నాను. ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసి పుపిల్స్ కదా, పుపిల్స్ అని రాస్తున్నాను. చూడండి రో అనేది ఇన్సర్ట్ అయిపోయింది. ఓకేనా, మీకు ఇన్సర్ట్ చేయడం ఎలా అనేది నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పాను కాబట్టి ఇప్పుడు నేను చెప్పట్లేదు, డైరెక్ట్గా యూజ్ చేస్తున్నాను. ఓకేనా, చూడండి 3 రోస్ని ఇన్సర్ట్ చేసేసాను నేను. అండ్ ఇంకొక 3 రోస్ని కూడా ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాను. మీకు అంటే డీటెయిల్ డిలీట్ అనే కమాండ్ని ఎలా యూజ్ చేస్తామో డిఫరెంట్ కానీ చూపించడానికి నేను మళ్ళీ ఇన్సర్ట్ చేస్తున్నాను రికార్డ్స్ని. మనం డైరెక్ట్గా డిలీట్ అని యూజ్ చేసినట్టయితే అందులో ఉన్న టోటల్ రికార్డ్స్ అనేటివి డిలీట్ అయిపోయాయి కదా ఎట్ ఏ టైం. అలా కాకుండా మనము కండిషన్ని బేస్ చేసుకొని కూడా కొన్ని రికార్డ్స్ని డిలీట్ చేయగలము. అది ఎలాగనేది ఎలా చేస్తాము అనేది నేను చూపిస్తున్నాను. ఓకేనా, చూడండి ఇక్కడ మనం వచ్చేసి టోటల్గా 5 రికార్డ్స్ని ఇన్సర్ట్ చేశాను. అండ్ ఇక్కడ చూడండి మీకు రికార్డ్స్ అయిన ఇన్సర్ట్ అయిన రికార్డ్స్ని చూసుకోవడానికి సెలెక్ట్ అనే కమాండ్ యూజ్ చేస్తాము అంటే రిట్రైవ్ చేయడానికి. సో ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పుపిల్స్. చూడండి మనకు 5 కాలమ్స్ ఇన్సర్ట్, 5 రోస్ అనేటివి ఇన్సర్ట్ అయిపోయాయి. చూడండి ఇందులో మీరు ఒకటి గమనించినట్టయితే ఏంటంటే ఫస్ట్ 3 డిజిటల్స్ వచ్చేసి సేమ్ అభిషేక్ 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 అని ఉన్నాయి. చూడండి డిలీట్ స్టార్ ఫ్రమ్ పుపిల్స్ అని యూజ్ చేసినప్పుడు ఇంతకుముందు టోటల్గా డిలీట్ అయిపోయాయి కదా ఒకేసారి, అంటే 3 రోస్ ఉంటే 3 రోస్ ఎట్ ఏ టైం డిలీట్ అయిపోయాయి కదా. సో అలా కాకుండా ఇప్పుడు నేను డిఫరెంట్గా ఎలా యూజ్ చేస్తామనేది నేను చూపిస్తాను. ఓకేనా, చూడండి డిలీట్ చేయడానికి మనం డిలీట్ అనే కమాండ్ యూజ్ చేస్తాం. డిలీట్ ఫ్రమ్ పుపిల్స్ అంటే టేబుల్ నేమ్. అలా డిలీట్ ఫ్రమ్ పుపిల్స్ అని యూజ్ చేసినప్పుడు ఇప్పుడు ఏం కావాలి మనకు, ఆ డేటాబేస్లో ఉన్న అంటే టేబుల్లో ఉన్న టోటల్ రికార్డ్స్ ఎట్ ఏ టైం డిలీట్ అయిపోతాయి, అంటే 5 రికార్డ్స్ ఉన్నాయి కదా 5 రోస్ ఉన్నాయి కదా 5 రోస్ డిలీట్ అయిపోతాయి. బట్ అలా కాకుండా ఇప్పుడు నేను ఒక కండిషన్ ఇస్తున్నాను, డిలీట్ ఫ్రమ్ పుపిల్స్ వేర్ ఎస్ నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు అభిషేక్ అని ఇస్తున్నాను. అంటే అభిషేక్ అనే ఎక్కడైతే ఉంటుందో ఆ రోస్ మాత్రమే డిలీట్ అయిపోవాలి అనేది ఇస్తున్నాను.
చూడండి, డిలీట్ ఫ్రమ్ పీపుల్స్ అన్నప్పుడు 3 రోస్ డిలీట్ అని వచ్చేసింది. ఎందుకు, మనం ఇక్కడ అభిషేక్ అనేసి 3 రోస్లో సేమ్ ఇచ్చేసాం నేమ్. సో దీన్ని అంటే ఇక్కడ మెయిన్ ఏంటంటే, వేర్ అనే కండిషన్ యూజ్ చేసి ఏదైనా ఒక వాల్యూని ఇచ్చినప్పుడు ఆ వాల్యూకి సంబంధించిన రోస్ మాత్రమే డిలీట్ అయిపోతాయి. ఓకేనా, ఇక్కడ నేను ఎస్ నేమ్ అని వచ్చేసి అభిషేక్ అని ఇచ్చేస్తాను. సో అభిషేక్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే డిలీట్ అయిపోవాలి అని చేశాను. సో అభిషేక్ అనేసి 3 రోస్లో ఉంది కదా, 3 రోస్ డిలీట్ అయిపోయాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి రాజు అండ్ రాణి అని ఉన్నాయి కదా, ఆ డీటెయిల్స్ డిలీట్ అవ్వవు, అలాగే ఉంటాయి. చూడండి, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పూపుల్స్ అన్నీ వచ్చినప్పుడు మనకు ఆ డీటెయిల్స్ అనేటివి డిస్ప్లే అవుతాయి. చూడండి, రాజు రాణి డీటెయిల్స్ అనేటివి అలాగే స్టోర్ అయ్యి ఉన్నాయి. ఎందుకంటే మనం ఓన్లీ అభిషేక్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రమే డిలీట్ చేసాము. అండ్ అలా దానివల్ల రాజు రాణి డీటెయిల్స్ అనేటివి అలాగే టేబుల్లో స్టోర్ అయ్యి ఉన్నాయి. ఓకేనా, ఇలా కండిషన్ని యూజ్ చేసుకొని కూడా మనము మనకు కావాల్సిన రోస్ని మాత్రమే డిలీట్ చేయగలము. ఓకేనా, కమిట్ చేస్తున్నాను. చూడండి, కమిట్ అంటే మీరు కమిట్ చేస్తేనే ఆ డీటెయిల్స్ అనేటివి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. కమిట్ చేయకపోతే మీకు ఆ డీటెయిల్స్ అనేటివి పర్మనెంట్గా స్టోర్ అవ్వవు. ఓకేనా, అస్టాంటుడ్గా మీరు కమిట్ చేయాలి. ఇప్పుడు నేను కమిట్ చేయలేకుండానే క్లోజ్ చేస్తాను కదా, కమిట్ చేయలేదు నేను. చూడండి జాగ్రత్తగా, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను నేను SQL ప్లస్ కమాండ్ ప్రాంప్ట్ని. మీకు SQL ప్లస్ని ఎలా ఓపెన్ చేయడము అంటే యూజర్ నేమ్ పాస్వర్డ్ ఎలా ఇవ్వడం అనేది నీకు ఆల్రెడీ చెప్పేశాను. నేను ఇప్పుడు కమిట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మీకు. అంటే కమిట్ని యూజ్ చేయకపోతే ఏమవుతుంది అనేది నేను ఇంతవరకు చెప్పలేదు. సో ఈరోజు దాని గురించి నేను డీటెయిల్గా చెప్తున్నాను. ఓకేనా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పుపిల్స్. మనకు వచ్చేసి ఇంతకుముందు లాస్ట్ 2 నేమ్స్ ఉండాలి, బట్ ఇక్కడ చూడండి మనకు 3 నేమ్స్ వచ్చేసాయి, అభిషేక్, రాజు, రాణి అని. ఎందుకు అంటే మనం ఇంతవరకు కమిట్ అనే యూజ్ చేయలేదు. కమిట్ని యూజ్ చేస్తేనే ఆ డీటెయిల్స్ అనేటివి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి అని తెలుసుకున్నాం కదా. ఫస్ట్ మనం డైరెక్ట్గా డిలీట్ అనే కమాండ్ని యూజ్ చేసి టోటల్ 3 రోస్ని డిలీట్ చేసాము. దాని తర్వాత కమిట్ని యూజ్ చేయలేదు. తర్వాత 5 రోస్ని ఇన్సర్ట్ చేసాము, అప్పుడు కూడా కమిట్ని యూజ్ చేయలేదు. తర్వాత నెక్స్ట్ మళ్ళీ వచ్చేసి 3 రోస్ని డిలీట్ చేసాము, అప్పుడు కూడా కమిట్ యూజ్ చేయలేదు. సో ఇవన్నీ టెంపరరీగా మాత్రమే స్టోర్ అవుతాయి. మనము ఎప్పుడైతే కమిట్ అని ఇస్తామో అప్పుడు మాత్రమే ఆ డీటెయిల్స్ అనేటివి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. ఓకేనా, సో ఇప్పుడు డైరెక్ట్గా SQL ప్లస్ని క్లోజ్ చేసి ఓపెన్ చేసినప్పుడు ఏంటి, మనం ఎప్పుడైతే కమిట్ని యూజ్ చేసామో అప్పటి వరకు మాత్రమే స్టోర్ అయ్యి, దాని తర్వాత మిగతా ఇన్సర్ట్ చేసిన అన్ని డీటెయిల్స్ వేస్ట్ అనమాట. ఎన్ని ఇన్సర్ట్ చేసినా కూడా మనకు యూజ్ అవ్వన్నీ టెంపరరీగానే స్టోర్ అవుతాయి. మనం కమిట్ అని యూజ్ చేస్తేనే అవి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. మీరు డిలీట్ చేసినా, ఇన్సర్ట్ చేసినా, అప్డేట్ చేసినా, అంటే టేబుల్కి సంబంధించి ఎలాంటి మోడిఫికేషన్ చేసినా కూడా మీరు కమిట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాలి. ఓకేనా, మర్చిపోకండి. ఇక్కడ నేను ఇంకొక రోని కూడా ఇన్సర్ట్ చేస్తున్నాను, అంటే మీకు ఇప్పుడు మళ్ళీ చూపిస్తాను కమాండ్ కమిట్ వల్ల యూజ్ ఏంటి అనేది. ఓకేనా, సారీ ఇక్కడ నేను కొటేషన్ మార్క్స్ ఇవ్వడం మర్చిపోయాను, దానివల్ల మనకు మిస్టేక్స్ వచ్చింది. మెక్కగా ఉంది కదా, మెక్కగా నేను స్ట్రింగ్ కాబట్టి కొటేషన్ మార్క్స్ ఇవ్వాలి, బట్ నేను మర్చిపోయాను అక్కడ. సో ఇప్పుడు ఇచ్చేసాను. చూడండి, 1 రో క్రియేటెడ్, మనకు వచ్చేసింది. అంటే ఏంటి, టెంపరరీగానే స్టోర్ అయింది. ఓకేనా, ఇప్పుడు కమిట్ చేశాను, అంటే కమిట్ చేసినప్పుడు మాత్రం పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. చూడండి, ఇంకొక రోని ఇన్సర్ట్ చేస్తున్నాను నేను వచ్చేసి బి. ఇప్పుడు ఏ వాల్యూని ఇన్సర్ట్ చేశాను అండ్ దాన్ని వచ్చేసి కమిట్ చేశాను, అది పర్మనెంట్గా స్టోర్ అయింది టేబుల్లో. ఓకేనా, ఇప్పుడు నేను వచ్చేసి ఇంకొక రోని క్రియేట్ చేస్తున్నాను, అది వచ్చేసి బికి సంబంధించిన రో క్రియేట్ అయిపోయింది. 1 రో క్రియేటెడ్, అది టెంపరరీగా స్టోర్ అయింది. అదేమో ఏనేమో పర్మనెంట్గా స్టోర్ అయింది, బి ఏమో టెంపరరీగా స్టోర్ అయింది. అది అవునా కాదా అని తెలుసుకోవాలంటే ఇలా, నేను ఇప్పుడు కమిట్ చేయకుండా క్లోజ్ చేసేసాను SQL ప్రాంప్ట్ని, మళ్ళీ ఓపెన్ చేస్తున్నాను. చూడండి, ఇప్పుడు మనం డీటెయిల్స్ని చూడడానికి సెలెక్ట్ని యూజ్ చేస్తాం కదా, సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పీపుల్స్ అని ఇచ్చినప్పుడు. చూడండి,
మనకు ఏ వాల్యూ వరకే స్టోర్ అయ్యింది, బి వాల్యూ అనేది స్టోర్ అవ్వలేదు. ఎందుకంటే మనము ఏ వాల్యూ ఇచ్చాక మనం కమిట్ని యూజ్ చేసాము. ఆ త్రీ వాల్యూస్ అభిషేక్, రాజు, రాణి అనేవి ముందు నుంచి ఉన్నాయి, వాటికి కమిట్ చేసాము. దాని తర్వాత మనం వచ్చేసి ఏ బి వాల్యూస్ని ఇన్సర్ట్ చేసాము. ఏ వాల్యూ తర్వాత కమిట్ని యూజ్ చేసాము, బట్ బి వాల్యూ తర్వాత కమిట్ని యూజ్ చేయలేదు. సో అందుకే అది మనకు డాట్ అంటే టేబుల్లో స్టోర్ అవ్వలేదు. ఓకేనా? దాని గురించి మీరు కమిట్ని మస్ట్ అండ్ షుడ్గా ప్రతిసారి అంటే టేబుల్కి సంబంధించి ఎలాంటి మాడిఫికేషన్ చేసినా, అంటే ఇన్సర్ట్ చేసినా, డిలీట్ చేసినా, అప్డేట్ చేసినా, మాడిఫై చేసినా, ఏం చేసినా సరే మస్ట్ అండ్ షుడ్గా మీరు కమిట్ని యూజ్ చేయాలి. అలా యూజ్ చేస్తేనే మీ డీటెయిల్స్ అనేవి పర్మనెంట్గా స్టోర్ అవుతాయి. ఇప్పుడు నేను టోటల్గా అన్ని రోస్ని డిలీట్ చేసాను. చూడండి, డిలీట్ రోస్, డిలీట్ ఫ్రమ్ పీపుల్స్ అని ఇచ్చేసాను. దానివల్ల మనకు ఫోర్ రోస్ అనేవి డిలీట్ అయిపోయాయి. అదేంటి? టెంపరీగా స్టోర్ అయ్యాయి, టెంపరీగా. ఓకేనా? ఆ రెండు రోజు డిలీట్ అయ్యాలో లేదా అని చూడడానికి మనం సెలెక్ట్ని యూజ్ చేస్తున్నాము. అంటే సెలెక్ట్ని యూజ్ చేసినప్పుడు ఆ టేబుల్కి సంబంధించి డీటెయిల్స్ రావాలి. బట్ ఇక్కడ మనకు నో రోస్ సెలెక్ట్ అని వచ్చింది. దాని మీనింగ్ ఏంటి? అందులో ఎలాంటి రోస్ అనేటివి లేవు అనేది. ఓకేనా? బట్ ఇక్కడ వచ్చేసి మనకు టేబుల్ అనేది అలాగే ఉంది. అంటే రోస్ అనేటివి అంటే దాంట్లో సంబంధించిన వాల్యూస్ అనేటివి డిలీట్ అయిపోయాయి, బట్ టోటల్ టేబుల్ వచ్చేసి అలాగే ఉంది. ఓకేనా? ఓన్లీ దాంట్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అయిపోయింది. ఆ పూపిల్స్ అనే టేబుల్ అలాగే ఉంది. ఎందులో తెలుసు అంటే మనకి ఇప్పుడు డిస్క్ అని యూజ్ చేసినప్పుడు మనకు తెలుస్తుంది టోటల్ టేబుల్ అలాగే ఉంది. బట్ అలా కాకుండా మనము టోటల్ టేబుల్ని డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాము. డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేయడం వల్ల ఏంటంటే యూజ్ టోటల్ టేబుల్ని డిలీట్ చేయవచ్చు మనము. చూడండి, ఇప్పుడు నేను డ్రాప్ టేబుల్ పూపిల్స్ని డిలీట్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్, టేబుల్ నేమ్ వచ్చేసి ఏంటి? పూపిల్స్ కదా. సో ఇక్కడ డ్రాప్ టేబుల్ పూపిల్స్ అని ఇచ్చేస్తాను. డ్రాప్ టేబుల్ పూపిల్స్. ఓకేనా? దీనివల్ల యూజ్ ఏంటంటే టేబుల్ని కూడా టోటల్గా డిలీట్ చేయడానికి. మనం డిలీట్ కమాండ్ యూజ్ చేస్తే ఓన్లీ అందులో ఉన్న అంటే టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది, బట్ టోటల్గా ఆ టేబుల్ని కూడా డిలీట్ చేయాలి అనుకుంటే దానికోసం మనం డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేస్తాం. దీని గురించి మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూపిస్తున్నాను. ఓకేనా? చూడండి, ఇప్పుడు మనం సెలెక్ట్ని యూజ్ చేసినట్టయితే ఏమొస్తుందో చూద్దాం. సెలెక్ట్ స్టార్ ఫ్రమ్ పూపిల్స్. మామూలుగా అయితే మనకు అందులో ఉన్న డీటెయిల్స్ రావాలి, బట్ ఇప్పుడు ఏమొచ్చింది చూడండి, టేబుల్ ఆర్ వ్యూ డస్ నాట్ ఎగ్జిస్ట్. అలా ఎందుకు వచ్చింది? ఎందుకంటే మనం టేబుల్ని డిలీట్ చేసాము. టేబుల్ని డిలీట్ చేశాక దాంట్లో ఉన్న మ్యాటర్ ఏముండదు కదా, సో అందుకే ఎర్రర్ వచ్చేసింది. డిస్క్ అని యూజ్ చేసినప్పుడు అంటే డిస్క్రైబ్ని యూజ్ చేసినప్పుడు మనకు ఆబ్జెక్ట్ పూపిల్స్ డస్ నాట్ ఎగ్జిస్ట్ అని వచ్చేసింది. ఎందుకు? టేబుల్ లేదు కాబట్టి ఆ నేమ్తో. సో ఈ విధంగా మనము డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేసి టోటల్గా టేబుల్ని డిలీట్ చేయగలము. అండ్ డిలీట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడేమో ఓన్లీ డేటాని మాత్రమే డిలీట్ చేయగలము, అండ్ డ్రాప్ని యూజ్ చేసినప్పుడు డేటాతో పాటు టేబుల్ని కూడా డిలీట్ చేయగలము. ఓకేనా? ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఉంది, నేను అందుకే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. డిలీట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడేమో ఆ టేబుల్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అయిపోతుంది, బట్ మనం డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేసినప్పుడు ఆ టేబుల్లో ఉన్న డేటాతో పాటు టేబుల్ కూడా డిలీట్ అయిపోతుంది. ఓకేనా? నేను మీకు ఇది ఫస్ట్ క్లాస్లోనే చెప్పాను, బట్ మళ్ళీ చెప్తున్నాను గుర్తుండాలనేసి. డిఫరెన్స్ అనేది చాలా యూజ్ అవుతుంది. ఓకేనా? చూడండి, నేను ఇక్కడ ఇంకొక టేబుల్ని క్రియేట్ చేశాను, స్టూ అనేసి. దాంట్లో వచ్చేసి ఒక త్రీ రోస్ని ఇన్సర్ట్ చేశాను. అండ్ మీకు సింపుల్గా ఉండాలని నేను ఒకటే కాలం తీసుకున్నాను, అంటే మీకు డిఫరెన్స్ అనేది ఈజీగా అర్థం కావడానికి. దాంట్లో వచ్చేసి అభి, రాజు, రాణి అనేసి ఒక త్రీ నేమ్స్ని ఇన్సర్ట్ చేశాను. ఓకేనా? ఇప్పుడు చూడండి, కమిట్ చేశాను. ఓకే, అంటే పర్మనెంట్గా స్టోర్ కావడానికి మనం కమిట్ని యూజ్ చేస్తాము. ఓకేనా? చూడండి, ఇప్పుడు నేను డ్రాప్ అనే కమాండ్ని యూజ్ చేస్తున్నాను. డ్రాప్ టేబుల్ పూపిల్స్. ఓకేనా? సారీ, ఇక్కడ టేబుల్ నేమ్ వచ్చేసి స్టూ కదా, డ్రాప్ టేబుల్స్ టూ. చూడండి, టేబుల్ డ్రాప్. ఓకేనా? టేబుల్ డ్రాప్ అయిపోయింది. అంటే ఏంటి? టేబుల్ అనేది టోటల్గా డిలీట్ అయిపోయింది. ఇప్పుడు మనము టేబుల్ ఉందా లేదా అని చూడడానికి డిస్క్ అని యూజ్ చేస్తాం కదా. చూడండి, ఆబ్జెక్ట్స్ టూ
డస్ నాట్ ఎగ్జిస్ట్. ఎందుకంటే మన టేబుల్ అనేది డిలీట్ అయిపోయింది, బట్ టేబుల్ డిలీట్ అయిపోయినాక దానికి సంబంధించిన డిస్క్రిప్షన్ ఎలా వస్తుంది? రాదు కదా. సో అందుకే ఇక్కడ మనకు ఎర్రర్ వచ్చేసింది. ఓకేనా? మస్ట్ అండ్ షుడ్గా మీరు గుర్తుంచుకోవాల్సింది ఒకే ఒక విషయం, డిలీట్కి డ్రాప్కి డిఫరెన్స్ ఏంటి అనేది. డిలీట్ కమాండ్ని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డేటా మాత్రమే డిలీట్ అవుతుంది, బట్ మనము డ్రాప్ని యూజ్ చేసినప్పుడు దాంట్లో ఉన్న డేటాతో పాటు ఆ టేబుల్ కూడా డిలీట్ అవుతుంది. ఓకేనా? అది ఎలా యూజ్ చేయాలి, దానివల్ల ఎలా డిలీట్ అయిపోతాయి అనేది ఇప్పుడు నేను చూపించాను. మీరు ఒకటే డిలీట్కి డ్రాప్, డిలీట్ అంటే ఏంటి, డ్రాప్ అంటే ఏంటి అని తెలుసుకోవాలి. బట్ మీరు ఒకటి డిలీట్ లేదా డ్రాప్ని యూజ్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే టోటల్ డేటా అనేది డిలీట్ అయిపోతుంది, మళ్ళీ మనము రోల్ బ్యాక్ చేసుకోలేము. ఓకేనా? సో దానివల్ల మీరు జాగ్రత్తగా ఉండాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.